అడవులను నాశనం చేస్తున్న పద్ధతికి స్వస్తి పలికేందుకు పోడు భూముల పట్టాల పంపిణీ చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో 415 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఎకరా చొప్పున పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తూ రైతు బంధు రైతు బీమా వర్తింపజేసిన మొదటి ప్రభుత్వం తెలంగాణదేనని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పోడు భూములు ఏవైతే గిరిజనులు అనేక దశాబ్దాలుగా సాగు చేసుకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళకు శాశ్వత పట్టా హక్కులు కల్పించేటువంటి ఒక కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అక్షరాల అమలు చేసి పేదలకు న్యాయం చేయడం కోసం అధికార యంత్రాంగం కృషి చేయడం జరిగింది. సంబంధిత అధికారులందరూ వివిధ స్థాయిల్లో ఉండేటువంటి కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎవరైతే ఆ భూమిలో ఉండి శిస్తు చేసుకుంటున్నారో మీ భూమి ఎక్కడ పోదో మీ భూమి మీ దగ్గరే ఉంటది. మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసి పట్టాయేదాకా మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోండి, దాని గురించి చింత చేయకండి.